జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే ప్రజలంతా రామ నామస్మరణలో మునిగి తేలుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం పాలు పంచుకోనుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా అందాయి. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేళ సోషల్ మీడియాలో ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది. కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రముండగా, గాంధీ స్థానంలో శ్రీరాముడి చిత్రంతో కూడిన 500 రూపాయల నోట సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఓవైపు రాముడు, మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనా, స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ళజోడు ఉండే ప్రదేశంలో రాముడి బాణంతో కూడిన 500 రూపాయల నోటు ఫోటో వాట్సాప్లో వైరల్ అవుతుంది. జనవరి 22న ఈ కొత్త నోటును జారీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమని తెలుస్తోంది. ఇప్పటి వరకు కొత్త కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 1996లో కరెన్సీ నోట్లపై అశోకుడి స్తూపం స్థానంలో మహాత్మాగాంధీ సిరీస్ను ఆర్బీఐ ప్రారంభించింది. అప్పటి నుంచి కరెన్సీ నోట్లపై గాంధీజీ చిత్రమే ఉంటోంది. గాంధీజీ చిత్రం స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖుల ఫోటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారని 7.5 క్రితం ప్రచారం అయితే జరిగింది. అయితే అలాంటిదేం లేదని రిజర్వ్ బ్యాంక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా శ్రీరాముడి ఫోటోతో కరెన్సీ నోటును తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్ అయితే ప్రకటించలేదు. ఆర్బీఐ వెబ్సైట్లో మహాత్మాగాంధీ కరెన్సీ సిరీస్ ప్రస్తావన మాత్రమే ఉంది. రివర్స్ ఇమేజింగ్ ద్వారా ప్రయత్నించి చూడగా ఒరిజినల్ 500 రూపాయల నోటును ఇలా మార్ఫింగ్ చేశారని అర్థమవుతోంది. ఇది కేవలం ఎడిటింగ్ చేసిన ఫోటో మాత్రమేనని దీన్ని బట్టి అయితే చెప్పొచ్చు. ఈ ఎడిటింగ్ ఫోటోను వాట్సాప్ యూనివర్సిటీ ఫార్వర్డ్ చేస్తోంది. ఫ్యాక్ట్ చెక్ నిర్వహించే ఫ్యాక్ట్ లీ సైతం ఇది డిజిటల్ ఎడిట్ చేసిన ఫోటో అని తేల్చింది. ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే కరెన్సీ నోటుపై శ్రీరాముడు, అయోధ్య చిత్రాలున్న వార్తకు విశ్వసనీయత ఉంటుంది. కాబట్టి ఎడిట్ చేసిన ఇలాంటి ఫేక్ ఇమేజ్లను ప్రజలు నమ్మకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు.